పోస్టల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించడానికి కడప జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేకి ఉక్కు సెగ తగిలింది. జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అనంత్ కుమార్ కాన్వాయ్ని అడ్డగించారు. మహిళా కార్యకర్తలు ఆయన కారును ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుగా పడుకున్నారు. దీంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు ఆందోళనకారులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఓ మహిళా కార్యకర్త ఆగ్రహంతో అక్కడే ఉన్న బూటును తీసుకెళ్లి మంత్రి కారుపై విసిరింది. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.